ఆరు నెలలుగా జీవనభృతి ఇవ్వకపోతే ఎలా జీవించాలంటూ నేలటూరుపాలెం మత్స్యకారులు జెన్కో అధికారులపై మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ముత్తుగూరు మండలం నేలటూరుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు తమకు ఇవ్వవలసిన ప్యాకేజీ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. నేలటూరుపాలెం తీరంలోని ఏపీ జెన్కో సీ వాటర్ ఇంటెక్ పైప్ లైన్ ప్లాంట్ వద్ద భారీగా గుమికూడారు. మత్స్యకారులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు సైతం భారీ ఎత్తున చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జెన్కో అధికారులు పంపు షెడ్డు వద్దకు చేరుకున్నారు. దీంతో మత్స్యకారులకు జెన్కో అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కృష్ణపట్నం సీఐ వేమారెడ్డి వారిరువురితో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. సాంకేతిక కారణాల వల్ల ప్యాకేజీ ఆలస్యమైన మాట వాస్తవమేనని త్వరలో పంపిణీ చేస్తామని జెన్కో అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ 15 రోజులలోపు తమకు చెల్లించవలసిన ప్యాకేజీ ఇవ్వని పక్షంలో గ్రామంలో ఆడ మగ పిల్లలందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అధికారులు పోలీసులు ఇచ్చిన హామీతో నిరసనను విరమిస్తున్నట్లు మత్స్యకార సంఘం పెద్దలు ఎంత్రీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భక్తాని కనకయ్య, పెద్దకాపు కోలంగారి నరసింహ, బసవంగారి భాస్కర్, భక్తాని తాతయ్య, మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య, పలువురు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. 6 మంత్స్ మనం ఎస్టీఎస్టీ తరఫున ఇస్తున్నాము. ఈసారి 2 మంత్స్కి ఆల్రెడీ పే చేసాము. ఇంకా బ్యాలెన్స్ 4 మంత్స్కి చేయాలి. ఇది 15 రోజుల్లోపు ఇస్తామని చెప్పి మనం అందరికీ క్లారిటీ ఇచ్చి సమ్మె విరమించుకోమని అడిగాము. వాళ్ళు దానికి అంగీకారమే పెద్ద కాపులతో, వీళ్ళ కాపులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు దాని ప్రకారం విరమించుకోవడానికి అంగీకరించారు. 15 రోజులు మొత్తం ప్యాకేజ్ ఇవ్వాల్సి ఉంది. మనసం రిలీజ్ చేయడానికి రిలీజ్ చేసేట్టుగా మా మాట మంచి సమ్మె విరమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మాకు నెల నెల ప్యాకేజీ 6 నెలలు జెన్కో వాళ్ళు, 6 నెలలు గాయత్రి వాళ్ళు ఇస్తుండే వాళ్ళు. గత ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి మాకు 6 నెలలు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మేము గ్రామస్తులు, నేలటూరు గ్రామస్తులు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాము. నిర్ణయించుకుని ఈ గేట్ గడకు వచ్చాము. వచ్చిన తర్వాత మాకు అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి జెన్కో డిఎస్పి గారు, జెన్కో సిఏ గారు, మా ముత్తుగూరు పోలీస్ స్టేషన్ సిఏ గారు, ఎస్ఐ గారు వచ్చి మాకు 5వ తేదీ అన్ని 6 నెలల ప్యాకేజీ ఇచ్చేస్తారని హామీ ఇచ్చారు కాబట్టి మేము ఈ ధర్నాన్ని విరమించుకున్నాము. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.